నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రు గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ చాలా విషయాలు చెప్పారండి మీరు. అండ్ నంబర్స్ కానీ లేదంటే లెటర్స్ కానీ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి, క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, అండ్ వాటి వెనక ఉండేటువంటి సైకాలజీ ఏంటి, అండ్ స్పిరిచువల్ నంబర్స్ కూడా ఏ విధంగా యూజ్ అవుతాయి, అండ్ కొన్నిసార్లు మనం పెట్టుకునేటువంటి కార్ నెంబర్ కానీ సెల్ ఫోన్ నెంబర్ కానీ లేదా అదర్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఏ విధంగా వాల్యూ ఉంటుంది, అందులో ఎంత స్పిరిచువాలిటీ ఉంటుంది అనేది కూడా చాలా బాగా చెప్పారు. అండ్ అదేవిధంగా ఆదరణ కూడా ఉంది. ఈ వీడియోలో పర్టికులర్గా ఆదివారం పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? అసలు చాలా స్పెషల్ సార్ ఈ 7 డేస్. ఏది తీసేయడానికి లేదు. శనివారం పుడితే శనిదేవుడు అనడానికి లేదు, మంగళవారం అమంగళం అన్నాం, అన్ని డేస్ స్పెషల్. ఈ 7 డేస్లో కూడా సండే ఈజ్ వెరీ వెరీ స్పెషల్. సో సండే ఆర్ స్పెషల్ పీపుల్. షార్ట్కట్గా మనం మంత్ అధిపతి వీక్ చూసుకుంటే సండేకి సూర్యుడు అధిపతి, ఆయన దీవెనల వల్ల వీళ్ళు బాగా రైజ్ అవుతారు. మామూలు స్టేజ్లో పుట్టిన వాళ్ళు కూడా చాలా గొప్పగా ఎదగడం, ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి పేరు, డబ్బు, కీర్తి. సో డబ్బు, పేరు, కీర్తి ఎవరు అందరూ కోరుకుంటారు. సండే వాళ్ళు కష్టపడి దానికన్నా ఎక్కువ ఫలితం, ఎక్కువ ఫాస్ట్గా. వీళ్ళకి పెట్టుబడి ఏమంటే నిజాయితీ, నీతి, నిజాయితీ, పట్టుదల, కష్టపడే గుణం వీళ్ళు మెయిన్ పెట్టుబడులు వీళ్ళకి. సో చాలా హానెస్ట్గా ఉంటారు. సో సూర్యదేవుడు అందుకే ఈ హానెస్ట్ పీపుల్ని ఎక్కువ బ్లెస్ చేస్తాడు. సో ఈ వీళ్ళు ఏమంటే వేరే వాళ్ళ డబ్బు ఆశించారు నాన్న, అంటే ఈజీ మనీ, నువ్వు నన్ను చాకి ఇంట్లో ఉంటా, ఇంకోరి మీద ఆధారపడి బతకడం, ఒకరి కింద బతకడం వీళ్ళకి ఇష్టం ఉండదు. సో వీళ్ళు సొంత టాలెంట్తో చాలా గొప్ప వ్యక్తులు అవుతారు, ఎవరికి భయపడరు, వెనకడుగు వేయరు. సో దే ఆర్ లీడర్స్, బాన్ లీడర్స్, టాలెంటెడ్, సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, సెల్ఫ్ కాన్ఫిడెంట్, చాలా ఆత్మవిశ్వాసం ఎక్కువ, తల్లిదండ్రులు చాలా బాగా చూసుకుంటారు పేరెంట్స్ని. వీళ్ళకి జయం, అపజయం రెండు సమానంగా స్వీకరిస్తారు. ఒక పని కష్టపడి పనిచేస్తారు, ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, దాంట్లో పాఠాలు నేర్చుకొని, గుణపాఠాలు నేర్చుకొని సక్సెస్ ఎలా వెళ్ళాలో ప్లాన్ చేస్తారు. సక్సెస్ అయ్యే వరకు కూడా వీళ్ళెవరు కూడా ఇది చెప్పరు, ఈ పని చేస్తున్నాను, ఇలా వెళ్తున్నాను ముందుకి. ముందైతే పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. సక్సెస్ వచ్చాకే అది ఎలా వచ్చింది, ఎలా చేశాడో ఎవరికైనా ఓపెన్ చేస్తారు. అంటే వీళ్ళు ఎవరు కూడా డబ్బాలు కొట్టుకోవడం, సెల్ఫ్ డబ్బాలు చేయరు వీళ్ళు. ఎక్కువ మంది ఈ ఆదివారం పుట్టిన వాళ్ళు పొలిటికల్ ఫీల్డ్లో ఉంటారు, సక్సెస్ అవుతారు వాళ్ళు ఆ ఫీల్డ్లో. వీళ్ళు స్టీల్ వ్యాపారం చేసిన, గోల్డ్ వ్యాపారం చేసిన, ట్రాన్స్పోర్ట్ వ్యాపారం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఏం చేసినా వీళ్ళు స్పెషల్గా చేస్తారు, డబ్బులు బాగా సంపాదిస్తారు. అండ్ వీళ్ళు మాటకారులుగా ఉంటారు. పాలిటిక్స్లో ఉండాల్సిన మాటలే కదా. అవును, వీళ్ళు మాట్లాడుతున్న జనాలు ఇలా తప్పట్లు కొట్టడం, అరవడం, ది సండేతో లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి చాలా. సూర్యప్రభావం వల్ల అంటారు కదా, సూర్యుడు ముందు లేస్తే గొప్పడవుతావని. ఆ సూర్యుడే దీవించే ఆదివారంలో పుట్టిన వాళ్ళకి చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి. ఓకే, లైఫ్ పార్ట్నర్స్ విషయంలో ఏ విధంగా? వీళ్ళు ప్రతిరోజు మనం బాగా హ్యాపీగా ఉండాలి, భార్యను బాగా చూసుకోవాలి, ప్రేమకి, లవ్, రొమాన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు సండే పుట్టిన వాళ్ళు. అంటే వీళ్ళేమంటే ప్రతిరోజు ఎంజాయ్ చేయాలి, ప్రతిరోజు ఆనందంగా ఉండే నమ్మే గొప్ప వ్యక్తుల్లో వీళ్ళొకరు, సండే బోర్న్ పీపుల్. సో వీళ్ళకి వైఫ్ ఈజ్ వెరీ లక్కీ బికాస్ వీళ్ళు రొమాంటిక్ హస్బెండ్, బాగా ట్రావెల్కి, ట్రాన్స్పోర్ట్ బిజినెస్, వీళ్ళు ట్రావెల్ ఎక్కువ చేస్తారు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, డబ్బులు బాగా సంపాదిస్తారు, నీతిగా ఎవరిని మోసం చేయకుండా, ఫ్రెండ్స్కి బాగా వాల్యూ ఇస్తారు. ఫ్రెండ్స్ కూడా వీళ్ళగా టైం, వీళ్ళ టైంకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు వీళ్ళు. సో ఫ్రెండ్స్ కూడా వీళ్ళగే ఒక టైం 9 రండి అంటే వాళ్ళు 10కి వచ్చారు అనుకో, లోపల ఫీల్ అవుతుంటారు వీళ్ళు ఎప్పుడు బాగుపడతారు, టైం వాల్యూ ఇవ్వట్లేదు. అంటే వీళ్ళలాగే అందరూ ఉండాలని కోరుకునేవాళ్ళు ఆదివారం పుట్టిన వాళ్ళు. సో అంటే నాలాగే ఉంటే వీళ్ళు బాగుపడతారు కదా, టైంకి వాల్యూ ఏం సాధిస్తారనే వాళ్ళు వీళ్ళు అనమాట. లక్కీ నంబర్స్ కానీ లక్కీ కలర్స్? లక్కీ నంబర్ 1, వీళ్ళు నంబర్ 1. అండ్ సండే వీళ్ళేమంటే మండే చేయాల్సిన వర్క్ కూడా సండే ప్లాన్ చేసుకుంటారు వీళ్ళు. సండే హాలిడే అనుకొని ఉండరు వీళ్ళు, సండేనే మండే మీటింగ్ ఏం మాట్లాడాలి, మైండ్లో ఆల్రెడీ అన్నీ ఇలా జరిగిపోతుంటాయి పిక్చర్ మాదిరి. ఓకే, దే ఆర్ ప్లానింగ్ 1 డే అహెడ్, ఒక రోజు ముందు ఉంటారు సండే పుట్టినవాళ్ళు ప్లానింగ్. అండ్ లక్కీ నెంబర్ 1 లక్కీ కలర్ ఎల్లో. సో సూర్యుడిలాగా ఇలా వెలుగుతుంటారు. వీళ్ళకి ఒక ఎల్లో సఫైర్ వేస్తే కనకపుష్యరాగం, వీళ్ళు లైఫ్ అంతా వెలుగుతుంటారు. మోర్ దెన్ 2 క్యారెట్ స్టోన్ వేసుకోవాలి. చూపుడు వేలకు వేస్తే బెస్ట్, బంగారులో బెస్ట్, ఏదో మెడలో డాలర్లు వేసుకోవచ్చు.
సిల్వర్లో 70% పవర్ ఉంటే గోల్డ్లో 100% పవర్ ఉంటుంది. కనక పుష్యరాగం వీళ్ళకి జాబ్స్ కానీ ప్రొఫెషన్ విషయంలో కానీ లేదంటే ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏ విధంగా ఉంటుంది? యూజువల్గా 70% వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ చాలామంది వీళ్ళు సండే పుట్టినోళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే దే డోంట్ వాంట్ ఫిక్స్డ్ ఇన్కమ్. టాలెంట్ ఉన్నప్పుడు లిమిట్ ఇన్కమ్ ఇంత ఇంత ఉండదు. ఎక్స్ట్రాడినరీ గ్రోత్ కోరుకుంటారు, టాప్లో ఉండాలని కోరుకుంటారు. ముందే ప్లాన్ చేసి ఎలా ఉంటారంటే జాబ్ 50,000 40,000 ఫిక్స్డ్ శాలరీ, మహా అంటే ఒక కారు ఒక ఇల్లు, గవర్నమెంట్ ఎంప్లాయీ. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారు, వీళ్ళు అట్టనుకోరు. వీళ్ళు 100 కోట్లు టార్గెట్ పెట్టుకుంటారు మైండ్లో. సో ఆ రేంజ్కి వెళ్ళాలని కష్టపడతారు. వీళ్ళలాగా ఎవరు వేరేలాగా ఆలోచించారు. మా ఫ్రెండ్స్ అంతా ఏమంటారు, గవర్నమెంట్ జాబ్ చాలు, భారీ గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు, సంతోషం అనుకుంటారు. నేను గవర్నమెంట్ జాబ్ వదిలేస్తే న్యూమరాలజీ ఫీల్డ్లోకి వచ్చాను. మా వైపు కూడా గవర్నమెంట్ జాబే. అంటే ఎలా ఉంటుంది థింకింగ్, ఎలా ఉంటుందంటే దే ఆర్ డిఫరెంట్ టు అదర్ పీపుల్, సండే పోన్ పీపుల్. వాళ్ళు అందరిలాగా ఆలోచించరు, అందరిలాగా సంపాదించరు, ప్రతిరోజు ఎంజాయ్ చేస్తారు. ఇంత వర్క్ చేస్తూ సంపాదిస్తూ తల్లిదండ్రులు ప్రేమిస్తూ వాళ్ళ మాటలు గౌరవిస్తూ భార్యని ప్రేమగా చూసుకుంటూ డబ్బు సంపాదించేవాడు ఆల్రౌండర్. క్రికెట్లో బౌలింగ్ బ్యాటింగ్ చేసేటప్పుడు వీళ్ళు బౌలింగ్ బ్యాటింగ్ కీపింగ్ కూడా చేసేస్తాడు ఆల్రౌండరు. సండే బోర్న్ పీపుల్ టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్. సో సండే పుట్టిన చాలామంది అనుకుంటుంటారు ఆదివారం పుట్టాడు అది అనేసి. వీళ్ళకు కూడా ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉంటే దే కెన్ డూ వన్ థింగ్, మార్నింగ్ 7 o'clock సూర్య నమస్కారాలు చేస్తే అక్కడికి 70% దోషం పోతుంది. ఇంకా ప్రాబ్లం ఉంటే పేర్ల ప్రాబ్లం ఉన్నట్టు అప్పుడు నేను ఉన్నాను గైడ్ చేయడానికి. ఓకే, అండ్ పర్టికులర్గా వీళ్ళకి ప్రొఫెషన్ వాటి విషయంలో కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది? అంటే మీరు ఎందాక చెప్పారు రియల్ ఎస్టేట్ వాటిలో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది అని. ప్రొఫెషన్ వైజ్ ఏ విధంగా ఉంటారండి? ఏ లైన్లో పోయిన నంబర్ 1గా ఉంటారు సార్. ఎందుకంటే లీడర్ అనేవాడు ఎక్కడ తగ్గడు. వీళ్ళు నంబర్ 2 ప్లేస్లో ఎక్కువ కాలం ఉండరు, స్టెప్ బై స్టెప్ వెళ్తుంటారు. నంబర్ 2లో ఉన్న కమాండ్ వీల్దే, బట్ వీల్స్ దేని సిటీ నంబర్ 1 ప్లేస్ వెరీ వెరీ ఫాస్ట్ గ్రాఫ్. హెల్త్ పరంగా ఏమంటే వీళ్ళు 1లో పుట్టిన వాళ్ళకి సూర్యదేవుడు ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాడు. వీళ్ళు దేవుడికి పొద్దునే గుడ్ మార్నింగ్ చెప్పేస్తే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ దేర్ హెల్త్. సో ఆదివారం పుట్టిన వాళ్ళు ఏమంటే ప్లస్ ఏమంటే దే ఆర్ వెరీ వెరీ పాజిటివ్ థింకర్స్. వాళ్ళ మైండ్లో నెగిటివ్ లేదు, నిజాయితీ ఉంది, చెడు ఆలోచన లేవు, ఎవరు మోసం చేసే ఆలోచన లేవు. కాబట్టి వాళ్ళ మైండ్ చాలా వైట్ పేపర్లా ఉంటుంది, కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ తినే కల్తీ ఫుడ్కి మనం ఆన్సర్ అయితే కొంచెంసేపు ఒక హాఫ్ అవర్ వాక్ చేసుకొని కొంచెం మెడిటేషన్ చేసుకుంటే అవి కూడా ఏమి ఉండవు, చిన్న చిన్నవి కూడా ఉండవు. ఓకే, అండ్ పర్టికులర్గా పిల్లల విషయంలో ఏ విధంగా ఉంటుందండి? అంటే నేమ్ కరెక్షన్ కూడా ఏ విధంగా చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంట? సో యాక్చువల్గా ప్రతి పేరు కూడా డేట్ ఆఫ్ బర్త్ మన ఆస్తి. ఎవరికైనా మన ఫస్ట్ ఆస్తి ఏంటంటే దేవుడిచ్చింది మన డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా పేరు పెట్టుకోగలిగితే వాళ్ళ లైఫ్ పండగలా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏమంటే మీ పేరులో బలం ఎంత, ఇదంటే సుట్ టూత్పేస్ట్లో సాల్ట్ ఉందన్నట్టు మీ పేరులో బలం ఉందా? బలం లేనిదే ఏం చేయలేము సార్. ఇప్పుడు అందరికీ ఒకేలాగా 2 చేతులు, బ్రెయిన్ సేమ్, హైట్ ఇంచుమించు అంత తేడా అంతే. కానీ ఒకరు గంటకి ముఖేష్ అంబానీ 90 కోట్లు సంపాదిస్తే ఒకరు 9 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నాడు. ద వేరియేషన్ ఇస్ వెరీ హ్యూజ్. సో ప్రతి ఒక్కరి లైఫ్లో బాగుండాలంటే న్యూమరాలజీ ఇస్ ద అమృతం లాంటిది. మన పేరు బాగుంటే పేరు మంత్రంలో పనిచేసి మనకి హెల్త్, వెల్త్, రిలేషన్స్ అన్నీ ఇస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరు బలం ఎంత ఉంది, నెగిటివ్స్ ఏంటి, ప్లస్లు ఏంటి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఓకే, అండ్ ఇవన్నీ చూసిన తర్వాత అయినా సరే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటారు, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటారు, అటువంటి వాళ్ళు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఎటువంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉందంటారు? క్లియర్గా చెప్తాను అన్న. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 25 ఇయర్స్ న్యూమరాలజీ చెప్తున్నాను. చాలామంది అనుకుంటున్నారు అంటే న్యూమరాలజీ కొత్తగా వచ్చిందనేసి. 2003లో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి గారికి ఇచ్చా, అంటే ఎప్పుడు 19 ఇయర్స్ బ్యాక్. 2006లో బోయపాటి శ్రీని గారికి. సో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ 19 నేను చాలా పెద్ద అప్పటికే చాలామంది విఏపీస్కి ఇచ్చున్నాను. సో న్యూమరాలజీ ఇస్ ద ఓల్డెస్ట్ సైన్స్, ఎన్నో ఏళ్లగా ఉంది. కాబట్టి చార్లీ పైథాగరస్ కాబాల అందరికీ అందుబాటులో లేదు. సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు నాకు నమ్మకం లేదు న్యూమరాలజీ అంటే ఒక అంటాడు, ఒక అబ్బాయి అంటాడు. ఇప్పుడు మనం రవి నేను వాయిస్ చేయమంటే అంటే నాకు ఇంతవరకు నమ్మకం లేదు, నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్ 100% కరెక్ట్, సంధ్యా అమ్మ 18 నంబర్, అమ్మ డైవర్స్ అన్న, నాకు 2 డైవర్స్లు అయినాయి, మీరు చెప్పింది కరెక్ట్. సో చాలామందికి ఏమంటే వీఆర్ గివింగ్ కాన్ఫిడెన్స్ న్యూమరాలజీ అనేది ఇంత 100% కరెక్ట్ అని. ఇంతమంది వాయిస్ ఇస్తుంటే గొంతు ఎండిపోతుంటే తెలుసు నాకు బాధ. బట్
అందరినీ మోటివేట్ చేయాలనే తపన చాలా ఎక్కువ ఉంది. ఇంకా చాలామంది రాంగ్, తెలియని వాళ్ళు కూడా చాలా మా ఆఫీస్లో పనిచేసే చాలామంది కూడా ఆఫీస్ పెట్టుకున్నారు, సబ్జెక్ట్ తెలియని వాళ్ళు కూడా ఏదో ఒకటి పెట్టేస్తారు, దానివల్ల యూజ్ ఉండదు. మీరు ఎవరి దగ్గర పోయారు బట్టి న్యూమరాలజీ రిజల్ట్ ఉంటుంది. అన్నోన్ అన్ట్రైన్డ్ కొంచెం నాలెడ్జ్ పోతే రిజల్ట్ రాదు. కాబట్టి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ మూడు ఉండాలి నాన్న. చాలామంది ఫుల్ పేరు పెట్టి వదిలేస్తున్నారు, కాలింగ్ నేమ్ ఉండదు. వీర వెంకట దుర్గా వరప్రసాద్ ఏం పేరు పిలుస్తారు? కాలింగ్ నేమ్ హార్ట్. హార్ట్ బాగుంటే వెంట్రుకలు నలిసిన చర్మం కొంచెం మొదలుపడినా ఇబ్బంది లేదు. హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ పెడితే పేరు బాగుందా లేదా, బాగుంటే ఈ కలర్ వాడండి ఇష్టం అనేసి చెప్పేస్తా. బాల్యంలో మాత్రం ఖచ్చితంగా నేను బాల్యం వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ 9121685513, 9121685513 మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ నంబర్ 9133789199, 9133789199. మీరు వాట్సాప్ పెట్టిన తర్వాత 24 అవర్స్లో ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది, పేరు బాగుందా లేదా. బాగాలేకపోతే మాత్రం ఏ నంబర్ బాగా కూడా చెప్తాను నేను, వీలైతే ఫోటో కూడా పెడతాను. దయచేసి బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత మంచిది. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే ఇస్తున్నారు. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే సో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. అండ్ దాంతోపాటు సో ప్రాసెస్ ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే నేమ్, నిక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి సెండ్ చేస్తే దాన్ని బట్టి అంటే నేమ్ కరెక్షన్ అవసరమా లేదా అనేది సో దాని త్రూ చూసి వాయిస్ మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా అపాయింట్మెంట్ మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.